కేసీఆర్ సారు అసలు మీకు ఇది ప్రజలు అడగాలనుకుంటున్నటువంటి ప్రశ్న అందరూ అడగకపోవచ్చు తెలంగాణ రాష్ట్ర సమితి అభిమానులకు సంతోషం అనిపించవచ్చు కానీ ఒకప్పటి కేసీఆర్ ఉద్యమ కెరటం ఆ ఉద్యమ కెరటంలో అవతల వాళ్ళని చైతన్య పరిచేది ఉండేది అదే సందర్భంలో తను మాట్లాడుతుంటే జెన్యునిటీ అనిపించేది ఇప్పుడు రాజకీయం కోసం దేశానికి సంబంధించిన పరిణామాలు సమాజానికి సంబంధించిన పరిణామాలు ఇట్లా మాట్లాడచ్చా ఎస్పెషల్లీ జరుగుతున్నటువంటి వాటి కాశ్మీర్ ఫైల్స్ అది రెచ్చగొట్టడానికి దేశంలో ఏం జరుగుతుంది దేశంలో అసలు అభివృద్ధి లేదు పాడు లేదు మరి జీడిపి భారతదేశంలోది ప్రపంచంలోనే నెంబర్ వన్ ఎట్లా ప్రపంచంలోనే నెంబర్ వన్ ఏమి లేకుండా ఎట్లయింది ఇన్కమ్ ట్యాక్స్ ఎట్లా పెరిగింది అలాగే జిఎస్టి నెల నెల ఎలా పెరిగింది అవే పెరగకపోతే మనకి రాష్ట్రానికి వచ్చే వాటాలు ఎలా పెరిగినాయి అలాగే వివిధ సంక్షేమ పథకాలకు ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులు ఎంత ఇవన్నీ లెక్క ఉండాలి కదా మాట్లాడాల్సినప్పుడు సందర్భంలో సరే పోనీ అది మోడీని తిట్టుకోవచ్చు తప్పేం లేదు బట్ కాశ్మీర్ ఫైల్స్ లాగా విడదీయడం అంటే దేశంలో ప్రాణాలు తీసేప్పుడు మనం ఎందుకు తెలంగాణ వచ్చింది అణచివేతకు గురయం కాబట్టి ఎవరి చేతుల్లో నిజాం నవాబుల చేతులు నిజాం నవాబుల చేతులు అణచివేతకు గురైనటువంటి తెలంగాణ కోసమే కొట్లాడినప్పుడు అది మనకి దాన్ని చెప్పుకునే కదా మనం ఇవాళ జనం ముందుకెళ్ళింది తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చింది దాన్ని మళ్ళీ ఆంధ్రా వాళ్ళు కొల్లగొడుతున్నారంటూనే కదా మనం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసుకుంది అట్లాంటిది ఈ దేశ ప్రజల్ని తరిమి వేసినటువంటి సంఘటనలు పట్టట్లేదు అది విభేదాలు అంటే మరి అంతకుముందు ఆంధ్ర తెలంగాణల మధ్య విభేదాలు సృష్టించడానికి జరిగింది మన ప్రయత్నం అదే సందర్భంలో ప్రశాంత్ కిషోర్ డబ్బులు తీసుకోడా ప్రశాంత్ కిషోర్ డబ్బులు తీసుకోకుండా సేవా కార్యక్రమాలకు సేవా నిర్వహిస్తున్నాడా ఏమైనా నిర్వహిస్తున్నాడా కదా రాజకీయాలు మేము మేమేమన్నా మఠాలు నడుపుతున్నావా అనేటువంటిది మరి అక్కడ ప్రశాంత్ కిషోర్ వ్యాపారం కాకుండా ఏమైనా నడుపుతాడా కొన్ని మరి జనాలు నమ్మరు నేనేం చెప్తే అదే నమ్ముతారన్నటువంటి ఉద్దేశమా లేకపోతే జనాలకి అన్ని సంబంధం లేదు నేను ఏదో మాట్లాడుకుంటాను అన్నది ఒకసారి ఆలోచించుకుంటే బెటర్ ఏమో లేదు ఇదే ధోరణి కరెక్ట్ అనుకుంటే ఆయన ఇష్టం